అందరికీ నమస్కారం. ఈరోజు ఇలా ముసుగు కట్టుకొని మాట్లాడడానికి, ఈ సమాజంలో ఉన్న దరిద్రాన్ని చూడలేక ఇలా ముసుగు కట్టుకొని మాట్లాడుతాను. ఖచ్చితంగా ఒకరోజు మటుకు ఈ ముసుగు తొలగించే మీ ముందుకు వచ్చి మాట్లాడతాను. ఇక నుంచి ప్రజలు తప్పు చేస్తే మీడియా ప్రశ్నించింది అంటున్నారు, మీడియా తప్పు చేస్తే మేము ప్రశ్నిస్తాం. ఎందుకో ఒకటి చెప్తాను, ఇప్పుడు జరుగుతున్న ఇష్యూ కానీ గురించి కానీ, రాజధాని ఇష్యూ కానీ, ఏదైనా సరే ఒకటి వన్ బై వన్ మీకు చెప్తానే ఉంటాను. ఇప్పుడు జరుగుతున్న ఇష్యూ శ్రీరెడ్డి విషయంలో ఆమె చేస్తున్న పోరాటాన్ని మేము తప్పు పట్టట్లేదు, కానీ ఆమెను తప్పు పడుతున్నాము. ఏమమ్మా, దీన్ని ఎవరైనా పక్కకి రా అని పిలిస్తే, మా ఇంట్లో మమ్మల్ని మా చెల్లి నడితే చెప్పు తీసుకొని కొడతాను ఆ కొడక అంటారు. నువ్వు ఇష్టమయ్యి సెల్ఫీలు దిగి అవి బయట పెట్టండి, మహాన్యూస్ మూర్తి గారు అవి బయట పెట్టండి, టీవీ నైన్ సత్య గారు అవి బయట పెట్టండి అని నాటకాలు చేస్తారు. బయట పెడితే నువ్వు ఇష్టమై నువ్వు వెళ్ళావు, వాడిని బ్లాక్మెయిల్ చేసావు డబ్బుల కోసం, ఓ డబ్బులు ఇవ్వలేదని చెప్పి నువ్వు టీవీ స్టూడియోలోకి వెళ్తావా? మహాన్యూస్ మూర్తి గారు అంటే నాకు చాలా గౌరవం, ఆయన చాలా సబ్జెక్ట్ ఉందని నేను నమ్ముతాను. మీరు చేస్తాం చాలా తప్పండి. మీరు అందరూ కలిసి ఒకే ఒక వ్యక్తి మీద పోరాటం చేస్తున్నారు. ఒక వ్యక్తిని, రాజకీయాల్లోకి వస్తున్న కొత్త వ్యక్తిని అడ్డుకోవడానికి మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని ప్రజలంతా గమనిస్తున్నారు. ప్రజలు పిచ్చోళ్ళు కాదు, TV9, మహాన్యూస్, TV5, ABN మీరందరూ కలిసి చేస్తున్న నాటకాన్ని ప్రతి ఒక్కళ్ళు ఎండగడతారు. ఏమండి, దేవి గారు, PW సంజయ్ గారు, అబ్బా మహా తల్లులమ్మ మీరు వాటికి, తుమ్మలపల్లి పద్మ గారు విజయవాడ, ఏమండి రిషితేశ్వరి అనే అమ్మాయిని విజయవాడలో చచ్చిపోయినప్పుడు మీరందరూ ఎక్కడికి వెళ్ళారు? ఒక పాయింట్ నోట్, ఒక్కటే అమ్మాయిని చంపినప్పుడు ఒక 2 రోజులు హడావుడు చేసి ఆ తర్వాత మీకు రావాల్సింది మీకు అందితే మీరు పక్క వెళ్ళిపోయారా? ఇప్పుడు దాకా మీరు ఎవరైనా సరే మాట్లాడారా? రిషితేశ్వర గురించి మాట్లాడాలి. వనజాక్షన్ కొట్టినప్పుడు మీరు అందరూ ఎక్కడికి వెళ్ళారండి? అంటే గవర్నమెంట్ చేస్తే మీరు ప్రశ్నించరా? అంటే ప్రతిదానికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రశ్నించాలంటారు? అసలు ఆయన ఎందుకు ప్రశ్నించాలి? ప్రతిదీ ఆయనే ప్రశ్నించాలా? అంటే మీరెవరు, ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు, హీరో లేరా, డైరెక్టర్ లేరా, నిర్మాత లేరా? పవన్ కళ్యాణ్ ఒక్కడే ఎందుకు ప్రశ్నించాలి? ఇవాళ ఇప్పుడు చర్చ పెట్టారు మహిళా ఐక్య వేదిక అని చెప్పి, ఆమెవరు లేచి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఎట్లా మాట్లాడతారు మీరు? పవన్ కళ్యాణ్ 200 కోట్లు పెట్టి ఇల్లు కొన్నాడా? 280 కోట్ల లింగమనేని ఎస్టేట్ వాడి పబ్లిసిటీ కోసం కేవలం 10 లక్షలకు ఇచ్చి 2 ఎకరాలు 20 లక్షలకు ఇచ్చుకున్నారు. కావాలంటే ఉంటే వెళ్ళి చెక్ చేసుకో. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి ఎవరికైనా సరే, చెప్తున్నా. అది ఎవరైనా సరే, ఆడవాళ్ళు ఎంతవడికి మాట్లా అంతవడికి మాట్లాడండి. మీరు పవన్ కళ్యాణ్కి ఓట్లేదు, పవన్ అంటే మీరు ఓట్ల కోసం పెట్టుకున్నారా? మీకు జరుగుతున్న అన్యాయం గురించి పెట్టుకున్నారా? పవన్ కళ్యాణ్ ప్యాకేజీలో నీకు బాగా ఉందా? నువ్వు తీసుకున్నావు, నువ్వు పక్కన ఉన్నా పవన్ కళ్యాణ్ బెంగాలీ అమ్మాయిలతో మసాజ్ కావాలి. నువ్వు చేసావేది మసాజ్? పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి చెప్తున్నా ఇప్పుడే. ఇంకోసారి కానీ ఇలాంటి విషయాలు రేజ్ చేస్తే మేము వస్తానే ఉంటాం, ప్రశ్నిస్తానే ఉంటాం. ఇది ఇక్కడతో ఆగదు, ఇంకా చాలా ఉంది. ఇది కూడా చెప్తున్నా, ఏదో ఒకరోజు ఖచ్చితంగా ముసుగు తీసి మీ అందరి ముసుగులు బయటేస్తాం. మహాన్యూస్ మూర్తి గారు, TV5 యాజమాన్యం, TV9 యాజమాన్యం, ఆంధ్రజ్యోతి యాజమాన్యం, మీరందరూ గుర్తుపెట్టుకోండి. సమాజంలో ఇష్యూలు లేవా? NTV వాళ్ళు రోజుకొకటి హాస్పిటల్ మీద జరుగుతున్న దోపిడీల గురించి వాళ్ళు చూపిస్తున్నారు, స్కూళ్ళ మీద జరుగుతున్న దోపిడీల గురించి వాళ్ళు చూపించి చర్చ జరుగుతున్నారు. మీరందరూ ఎందుకు చూపారు అలాంటివి? తీసుకొచ్చి పనికి మన చెత్త అంతా చూపెడతారు? నిన్న కత్తి మహేష్ గురించి అమ్మాయి మాట్లాడితే చిన్న బ్రేక్ ఇచ్చి అమ్మాయిని బయటికి పంపిస్తారా? పిచ్చి పిచ్చి నాటకాలు చేస్తున్నారా మీరందరూ? ఇంకోసారి ఇదే చెప్తున్నాం, మీడియా పరంగా నలుగురికి మంచి మెసేజ్ ఇస్తే చెప్పట్టండి. లేదంటే మటుకు దయచేసి మీరు మీడియా ఛానల్ అమ్మేసుకొని చక్కగా హైదరాబాద్ అబిట్స్లోనూ లేకపోతే ఎక్కడో చెనక్కాయ పల్లీలు అమ్ముకుంటా ఉండండి. ఎందుకంటే ఇంట్లో వచ్చి మేము చూసేదే 4-5 ఛానళ్ళు, కాసేపు న్యూస్ చూద్దామని చెప్పి పెట్టగానే శ్రీరెడ్డిని తీసుకొస్తారు, కత్తి మహేష్ని తీసుకొస్తారు, ప్రతిదానికి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ది పట్టుకుందే మీకు నిద్ర పట్టదా? ఏం బయట పెడతారు? ప్రూఫ్లు ఉంటే తమ్ముంటే బయట పెట్టండి. ఎందుకు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు? ఇదే చెప్తున్నానండి, ఇక నుంచి మీడియా తప్పు చేస్తే మటుకు మేము ప్రశ్నిస్తానే ఉంటాం. అంటే ఒక ప్యాకేజీ తీసుకున్నాడని చెప్పి ఇందాడు ఆమె గోల్వాల్ చేసింది. అంటే ఇండస్ట్రీ రాజకీయాల్లో ఒక 2 వర్గాలు మాత్రమే తీసుకోవాలా, మిగిలిన వాళ్ళు ఎవరు పైకి రాకూడదా? అంటే నువ్వు పెయిడ్ ఆర్టిస్ట్వా? ఇందాక మాట్లాడిన అమ్మాయి నువ్వు పెయిడ్ ఆర్టిస్ట్వా? అంటే నువ్వు డబ్బులు తీసుకొని వచ్చి మాట్లాడి వెళ్ళిపోతావా? నీకు ఇందాడ నువ్వు మాట్లాడిన ప్రతి మాట మాకు ఎక్కడ తగలాలి అక్కడ. మాకే కాదు, మా ఇంట్లో మా అమ్మ, మా నాన్న, మా చె ఎంతమంది ఉన్నారు అంతమందికి తగిలింది. ఎంత మంచి చేస్తున్న వ్యక్తిని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతావా? నువ్వెవరికైనా రూపాయి సహాయం చేసావా? నువ్వెవరికైనా 1 రూపాయి సహాయం చేసావా నీ జన్మకి? ఎంతమందికి సహాయం చేస్తుంటాడు ఆయన?
మేము సైతం అని చెప్పి జమినీలో ప్రోగ్రాం వచ్చింది, దానిలోనే చెప్పారు. ఆయన చెప్పుకోవాలి ఎప్పుడు ఎవరికి సహాయం చేసినా. నిన్న వికలాంగులు క్రికెట్ జరిగితే దానికి ప్రతి టీంకి 100,000 రూపాయలు కాడికి, 24 లక్షలు, 5 లక్షలు టోర్నమెంట్కి, 24, 29 లక్షలు ఇచ్చాడు. నీ జన్మకు 50,000 రూపాయలు, 500 సహాయం చేస్తే ఎవరికైనా 500 ఇస్తాడు. ఎవడు వాడిస్తాడు? కత్తి మహేష్ గారు వాడు. దయచేసి మీకు మీడియా వాళ్ళకి దండం పెట్టి చెప్తున్నాను, పిచ్చి పిచ్చి డిస్కషన్స్ ఇలాంటివి పెట్టి చెయ్యొద్దు. ఏదైనా ఉంటే ఫ్రాంక్గా మాట్లాడండి. శివాజీ, ఇక శివాజీ నటనకైతే అద్భుతం. May 10 అంట ఇంకా ఏదో ఉందంట, బయట పెడతాడంట. ఏ ఇప్పుడు బయటపెట్టు, ఇప్పుడు బయటపెట్టు. May 10 దాకెందుకు అంటే, ఒక వ్యక్తిని నాశనం చేయడానికి మీరు గీసిన స్కెచ్ ఇవాళ మహిళల చేత తిట్టడం, మళ్ళీ దాని గురించి ఒక వారం రోజులు డిస్కషన్ పెట్టడం, అది అయిపోయేలో మళ్ళీ శివాజీని తీసుకురావటం. మీడియా వాళ్ళకి ఇదే చెప్తున్నాం, మీరు తప్పు చేస్తే మేము అడుగుతాం. మీరు తప్పు చేసిన ప్రతిసారి మేము అడుగుతానే ఉంటాం. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఇంతటితో ఆగదు. ఇప్పుడే మొదలైంది, ఇది ఏ పార్టీకి సంబంధించిన కాదు, ఇది న్యూట్రల్గా మా బాధ. మాకు ఒక వ్యక్తిని మేము చూస్తున్నప్పుడు మీరు లేనిపోని ఆరోపణలు చేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడారు. ఇప్పుడు మొన్న ఒక 5 అమ్మాయిలను తీసుకొచ్చి వాకాడ అనే అప్పారావు అనే నిర్మాతని, ఎగ్జిక్యూటివ్ నిర్మాతని ఎంత ఇబ్బంది పెట్టారు. అదే ఇంకొక అమ్మాయి వచ్చి అసలు ఆయన అలాంటోడు కాదు. ఇప్పుడు నేను కూడా ఒక 5 అమ్మాయిలు తీసుకొచ్చి మహానీయ మూర్తి గారు నన్ను ఇది చేశారని చెప్పి చెప్పిస్తే ఎలా ఉంటుంది? చండాలంగా ఉంటుందా ఉంటుందా? దయచేసి అలాంటి దిగజారుడు తనానికి మీడియా రావద్దండి. మీకు దయచేసి వేడుకుంటున్నాం. జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.